Hello friends, welcome back to our channel. Irozu malli mana potta chuttu unde kovuni ela kariginchukovali mukyanga sannaga unde vallaku kuda konjam potta untundi kada alanti vallu potta ela tagginchukovali ane dani meeda oka simple home remedy tho malli mee munduku vachesanu. Ekkuva engage lone chaala mandi ottadiki gurautu untaru. Deento tine tindi pai ekkuva shraddha pettaru. Phalitanga emaitundante adhika baru leda ubbakayam lekapothe potta laavun tagginchukovadaniki nana margalu use chestu untaru aina kani taggakapovadam ilanti untayi kada. So laavunu tagginchukovadaniki etvanti magic undadandi, just entante pizzalu burgerlu ivi tinadam tagginchukovali, roju vyayamam chestu undali, alage taginanta vishranti teeskuntu undali, lekapothe manaki saripada nidra potu undali. Ilantivi evi cheyakapovadam kuda konni rakala karanaluga cheppukovachu baruvu peregadam kosam. Aithe manam ee roju simple ga intlo unde vatitone oka chinna chitkani tayaru chesi chupinchipotunnanu. Idi ganaka regular ga follow aithe ganaka mee potta anedi easy ga karigipotundannamata. Aithe munduga vitiki em em kavalo chuddam. Munduga deeniki kavalsina padarthalu 2 tomatalu, మిరియాల పొడి, అల్లం కొద్దిగా, అలాగే నిమ్మకాయ. ఈ నాలుగిటిని యూస్ చేస్తూ మనం పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎలా కరిగించుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని మనకి ఆ రెసిపీలో ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ టొమాటోలు, ఫ్రెష్ టొమాటోస్ తీసుకొని రెండిటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇగో టొమాటోలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ అల్లంని కూడా ఒక ఎక్కువ సరిపోదండి, ఇంత చిన్న ముక్క అయితే సరిపోతుంది. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఇక్కడ టొమాటో అలాగే అల్లంని కట్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అలాగే అల్లం ముక్కలు ఈ రెండింటిని కలిపి మిక్సీ వేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీనిని ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకుందాం. టొమాటో అల్లం కలిపిన పేస్ట్ని ఇలా గ్లాస్లో తీసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇట్లా మిరియాల పొడి ఉంటుంది కదా, ఈ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ స్పూన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలన్నమాట. ఒక అరచక్క నిమ్మకాయని కట్ చేసి ఇలా కట్ చేసి ఒక హాఫ్ లెమన్ పిండుకుందాం. సీడ్స్ ఉండకుండా ఇలా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను నేను. ఈ నిమ్మరసం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇంతే అండి, మన ఫ్యాట్ కటర్ డ్రింక్ టొమాటో అల్లంతో కలిపి తయారు చేసేసుకున్నాం. దీనిని ఎప్పుడు తాగాలంటే ప్రతిరోజు కూడా ఒక 2 సార్లు తాగాల్సి వస్తుంది. అదే ఉదయం పడగడుపున అలాగే నైట్ పడుకునే ముందు రోజుకి 2 సార్లు ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ని కనుక తాగితే మనకి ఒక 3 రోజుల్లోనే మనకి కొంచెం పొట్ట తగ్గుతున్నంత భావన, కొంచెం లైట్ అవుతుంది మన బాడీ అనే భావన కలుగుతుంది. అలాగే కంటిన్యూగా కనుక చేస్తే 1 month ఈజీగా మన బరువు అనేది, కొవ్వు అనేది కరిగిపోతుంది. మన బాడీలో ఉండేటువంటి ఎసిడిటీ, ఈ టొమాటోలో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎసిడిటీతో బాధపడే వారు కూడా ఈ టొమాటోలతో తయారు చేసిన ఈ జ్యూస్ని కనుక తాగితే మంచి ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా అధిక బరువుకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా ఈ టొమాటోలో ఏంటంటే సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరం అవుతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటం వలన యాంటాసిడ్ అంటారు కదా, యాంటాసిడ్ లాగా యూజ్ అవుతుంది. జనరల్ గా యాంటాసిడ్స్ టాబ్లెట్స్ ఉంటాయండి బయట, అవి కాకుండా ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం కంటే కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుని స్వయంగా మన చేతులతో తయారు చేసుకున్న ఈ జ్యూస్ ని కనుక తాగితే ఎసిడిటీ ప్రాబ్లం ని కూడా మనం దూరం చేసుకోవచ్చు. మధుమేహం అంటే మన షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ టొమాటో ఎంతో యూజ్ అవుతుందండి. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఈ జ్యూస్ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జ్యూస్ ని కేవలం బరువు తగ్గడానికే కాకుండా అసిడిటీతో బాధపడే వాళ్ళు, షుగర్ తో బాధపడే వాళ్ళు కూడా దీనిని కనుక ప్రతిరోజు 2 పూట్ల రోజుకి 2 గ్లాసులు చొప్పున తాగితే కనుక మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.